కొన్ని సందర్భాల్లో కొంతమంది పాస్టర్లు, కొంతమంది సేవకులు వాక్య పరిచర్య చేస్తే జోలపాట పాడినట్టే ఉంటుంది. ఎందుకని ఏం చెప్తున్నారో అర్థం కాదు, పాపం ఏం బోధిస్తున్నారో అర్థం కాదు. మీకు ఒక విషయం తెలుసా, వేదాంతం అంటే చెప్పేవాడికి అర్థమైంది, వినేవాడికి ఏం అర్థం కాదు. దాన్ని ఏమంటారో తెలుసా మీకు? వేదాంతం అంటారు. ఛేదస్థం అంటే అర్థం తెలుసా మీకు? చెప్పేవాడికి అర్థం కాదు, వినేవాడికి అర్థం కాదు. కొన్నిసార్లు దేవుని మందిరాల్లో కూడా కొంతమంది కాపర్లు ఏమి ఛేదస్థమో, ఎక్కడ మొదలు పెడతారో తెలియదు, ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదు, ఎక్కడ ఆ వర్తమానాన్ని ముగిస్తారో తెలియదు, ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలియదు, ఎప్పుడు ముగిస్తారో తెలియదు. అంత కన్ఫ్యూజన్. ఈరోజు వాక్యాన్ని బోధిస్తున్నటువంటి సేవక అడుగుతున్నా, నీ వాక్య పరిచర్య వినేటటువంటి వారికి జోలపాటగా ఉందా? నీ వాక్య పరిచర్య వినేటటువంటి వారికి నిద్రపుచ్చే విధంగా ఉందా, లేక నిద్రపోతున్న వాడిని లేపే విధంగా ఉందా? నిర్జీవంగా జీవిస్తున్న వాళ్ళలో ఉజ్జీవాన్ని ప్రసాదించేదిగా ఉందా? ఒకసారి ఆలోచించండి. కొంతమంది సేవకులు వాక్య పరిచర్య చేస్తుంటే వాళ్ళకే అర్థం కాదు ఏం చెప్తున్నారో, వినేవాళ్ళకి అర్థం కాదు ఏం వింటున్నారో. సందర్భం వచ్చింది కాబట్టి మరొకసారి చెప్తున్న, ఒక పాస్టర్ గారు వాక్య పరిచర్య చేసిన తర్వాత సంఘస్థులందరూ ఆ మందిరం నుంచి బయటకు వెళ్తూ ఉన్నప్పుడు వారికి షేక్ హ్యాండ్ ఇవ్వటం, అలా షేక్ హ్యాండ్ ఇచ్చి వారిని పలకరించటం ఆ పాస్టర్ గారికి ఆనవాయితీ. మందిరం గుమ్మం దగ్గరకు వచ్చి వెళ్తున్న వారందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందిస్తూ వారిని పలకరిస్తూ ఉండగా, ఆ మందిరం నుంచి ఒక వ్యక్తి బయటకు వెళ్తూ పాస్టర్ గారికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక మాట అన్నారు. పాస్టర్ గారు, మీరు సోక్రటీస్ కంటే గొప్పవారండి అని అన్నాడు. ఏంటి బాబు? అదేనండి, మీరు సోక్రటీస్ కంటే గొప్పవారండి అని చెప్పి వెళ్ళిపోయాడు షేక్ హ్యాండ్ ఇచ్చి. పాస్టర్ గారికి ఏమర్థం కాల, నేను బోధించేటటువంటి బోధకుణ్ణి, ఒక సంఘానికి కాపరిని కాబట్టి పోలిస్తే నన్ను ఏ పేతురుతోనో పౌలుతోనో పోలిస్తే బాగుండేది, లేదు బిల్లీ గ్రామ్తోనో, లేకపోతే హడ్సన్ టైలర్తోనో, లేకపోతే చార్లెస్ స్పర్జన్తోనో పోలిస్తే బాగుండేది. పోల్చగా సోక్రటీస్తో పోల్చాడేమిటి? అది పొగడతా లేక అది తిట్టా? అర్థం కాల. ఆ వారమంతా మదన పడుతూనే పాపం వారం గడిపేశాడు. మరుసటి వారం రానే వచ్చింది. వాక్య పరిచర్య చేసిన తర్వాత సంఘమంతా తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు గుమ్మం దగ్గర నిలబడినటువంటి పాస్టర్ గారు అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తూ పలకరిస్తున్నప్పుడు అదే వ్యక్తి మరలా రానే వచ్చాడు. అతను మరలా షేక్ హ్యాండ్ ఇవ్వబోతుంటే అటు ఇటు చూసి అతను పక్కకు తీసుకెళ్ళాడు. బాబు ఒక్క నిమిషం ఆగు నాయన అని చెప్పి, ఏమిటి పాస్టర్ గారు అంటే, పోయిన వారం నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి మీరు నన్ను సోక్రటీస్తో పోల్చారు కదా, అది నాకు అర్థం కాదా, అది కంప్లైంటో లేక కాంప్లిమెంటో నాకు అర్థం కాక ఈ వారం అంతా తర్జన భర్జన అవుతా ఉన్నా, అసలు విషయం కాస్త చెప్తారా నాకు అన్నాడు. ఏమీ లేదు పాస్టర్ గారు, సోక్రటీసు మహాజ్ఞాని, అతని జ్ఞానం గురించి తెలుసుకోవడానికి చాలామంది వచ్చి తన దగ్గర శిష్యులుగా చేరేవాళ్ళు. అతను మాట్లాడుతూ ఉంటే 100 మంది శిష్యులు 2 చెవులు తెరిచి మరీ విన్నా 100 మందిలో అతను చెప్తున్నటువంటి జ్ఞానాంశాలు 10 మందికి తప్ప ఎవరికి అర్థమయ్యేది కాదు. ఎంతమందికి? 100 మంది తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా అతనుకున్న మహాజ్ఞానాన్ని బట్టి ఆ 100 మందిలో 10 మందికి అర్థమయ్యేది ఏం చెప్తున్నాడో, మిగిలిన వాళ్ళకి అర్థమయ్యేది కాదు. అంత జ్ఞానంతో మాట్లాడేవాడు. సరే మరి నువ్వు నన్ను చూసి ఆ సోక్రటీస్ కంటే గొప్పవాడిని అని చెప్పి ఎలా పోల్చారు మీరు అని అన్నాడు. ఏం లేదు పాస్టర్ గారు, ఆ రోజు 100 మందిలో కనీసం 10 మందికన్నా సోక్రటీస్ చెప్పేటటువంటి జ్ఞానంతో కూడిన అంశాలు 10 మందికన్నా అర్థమయ్యాయి. మరి నేనెందుకు గొప్పవాడిని? మన మందిరంలో మీరు మాట్లాడుతూ ఉంటే ఒక్కడు కూడా అర్థం కావట్లా, కాబట్టి మీరు సోక్రటీస్ కంటే చాలా గొప్పవాడు. ఎంత దారుణం అండి ఇది. ఎస్, ఈరోజు ఎంతమంది సంఘాల్లో వాక్య పరిచర్యకు ఒక లయ లేదు, వాక్య పరిచర్యకు ఒక క్రమము లేదు, వాక్యమును చక్కగా విభజించేటటువంటి విధానం లేదు. నేను ఆత్మీయంగా నా సంఘానికి భోజనం పెడుతున్నాను, ఆ భోజనం రుచిగా పెట్టాలి అనేటటువంటి ఉద్దేశం లేదు. దయచేసి గమనించండి, సంఘంలో 50 మంది ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు, 200 మంది ఉండొచ్చు,
వాళ్ళందరికీ ఆత్మీయంగా ఆహారం కావాలి. వాళ్ళందరికీ ఆత్మీయంగా ఆహారం పంచిపెట్టవలసిన కాపరి వాళ్ళందరినీ నిర్లక్ష్యం చేసి సరైన సిద్ధపాటు లేకుండా వాక్యాన్ని అందించడానికి కావలసినటువంటి వాక్యపు ఆహారాన్ని సిద్ధపరచుకోకుండా వచ్చి నాలుగు కబుర్లు చెప్పేస్తే ఎట్లా?